సత్యపాల్ మాలిక్ తెలుసు కదా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర చివరి గవర్నర్. ఆర్టికల్ 370 రద్దయ్యేంత వరకు ఆ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నారు. 2-3 రోజుల క్రితం సత్యపాల్ మాలిక్ కొన్ని సంచలన విషయాలు వెల్లడించారు. ఓ యూట్యూబ్ ఛానల్తో ఈ విషయం చెప్పారు. సత్యపాల్ మాలిక్ చెప్పిన విషయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీలో దుమారం లేపుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడమే కాకుండా ప్రతిపక్షాలకు ఆయుధంగా మారాయి. ఇంతకు ఏంటా విషయాలంటారా? 2019లో జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రవాద దాడి జరిగింది, గుర్తుందా? 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన సూసైడ్ బాంబర్ పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో సీఆర్పీఎఫ్ వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ దుర్ఘటనలో సీఆర్పీఎఫ్ వాహనం తునాతునకలైంది. 40 మంది జవాన్ల మృతదేహాలన్నీ ఛిద్రమై రోడ్డు మీద పడ్డాయి. పుల్వామా నేషనల్ హైవే రక్తసిక్తమైంది. ఈ దుర్ఘటన జరగడానికి జవాన్లు ప్రాణాలు కోల్పోవడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని చెప్పారు సత్యపాల్ మాలిక్. కేంద్ర ప్రభుత్వ అసమర్థత కారణంగానే 40 మంది అన్యాయంగా బలయ్యారన్నారు. జవాన్లు రోడ్డు మార్గాన వెళ్లడం సురక్షితం కాదని, వారు వెళ్లడానికి విమానం పంపాల్సిందిగా ఓ గవర్నర్గా తాను కేంద్ర ప్రభుత్వాన్ని కోరానని, అయితే కేంద్ర ప్రభుత్వం దానికి తిరస్కరించిందని చెప్పారు. దీంతో జవాన్లు రోడ్డు మార్గాన వెళ్లి బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జవాన్ల మరణానికి నాటి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కారణమని కుండబద్దలు కొట్టారు. జవాన్లు వెళ్లడానికి ముందు ఆ రూట్ను చెక్ చేయలేదని, శానిటైజేషన్ చేయలేదని కూడా అన్నారు. అంతేకాదు, తాను భద్రతా వైఫల్యాల గురించి కేంద్రాన్ని అడిగితే ఈ విషయాన్ని బయట చెప్పొద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తను రిక్వెస్ట్ చేశారని కూడా చెప్పాడు. సైనికులపై దాడి ప్రభుత్వ వైఫల్యమైనప్పటికీ నరేంద్ర మోదీ ఈ దాడిని తమ రాజకీయాలకి వాడుకున్నారు. పుల్వామా దాడి అనంతరం జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో పుల్వామా సంఘటనను ప్రస్తావించి ఓట్లు దండుకున్నారు. ఇదే కాదు, సత్యపాల్ కొద్ది రోజుల క్రితం మరో విషయాన్ని కూడా బయటపెట్టారు. తాను జమ్మూ కాశ్మీర్ గవర్నర్గా ఉండగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తన దగ్గర పెండింగ్లో ఉన్న 2 ఫైల్స్ని క్లియర్ చేయాలని వచ్చారు. ఆ ఫైళ్లు ముఖేష్ అంబానీకి చెందినవి. అవి కార్మికులు, ఉద్యోగులకు రిలయన్స్ కంపెనీ తరఫున వైద్య సేవలు అందించే ఫైల్స్. నిజానికి ఈ ఫైల్స్ను నేను క్లియర్ చేస్తే జమ్మూ కాశ్మీర్లో ఎంతోమంది కార్మికులు, ఉద్యోగులు నష్టపోతారు. వారు పెద్ద ఎత్తున ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. రిలయన్స్ కంపెనీ వైద్య సేవలు అందించే హాస్పిటల్స్ కూడా 3rd గ్రేడ్ హాస్పిటల్స్. అందుకే నేను ఆ ఫైల్స్ మీద సంతకం పెట్టకుండా పెండింగ్లో పెట్టాను. ఆ ఫైల్స్ మీద సంతకం పెట్టడానికి నాకు రామ్ మాధవ్ 300 కోట్ల లంచం ఆఫర్ చేశాడని సత్యపాల్ మాలిక్ చెప్పి వెల్లడించాడు. ముందే ఎన్నికల సంవత్సరం, మాజీ గవర్నర్ సత్యపాల్ చేసిన ఈ వ్యాఖ్యలు బీజేపీలో రాజకీయ దుమారం లేపుతున్నాయి. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు సత్యపాల్ వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని పట్టుబడుతున్నాయి. పుల్వామా ఘటనపై కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని నిందించడం ఇది మొదటిసారేమీ కాదు. పుల్వామా ఘటన జరిగినప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ భద్రతా వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది. పుల్వామా ఘటనలో ప్రధాని మోదీ తప్పు ఉందని నిందిస్తోంది. నిజంగా జవాన్లకు ఎయిర్ క్రాఫ్ట్ ఇచ్చి ఉంటే టెర్రరిస్టుల ప్లాన్ సక్సెస్ అయ్యేది కాదని, 40 మంది జవాన్ల ప్రాణాలు దక్కేవని అంటుంది. కేంద్ర ప్రభుత్వం తమ తప్పిదాలను కప్పుపుచ్చుకునేందుకు విషయాన్ని దాచిపెట్టిందని ఆ పార్టీ ఆరోపిస్తుంది. ఇంటెలిజెన్స్ ఘోర వైఫల్యం కారణంగానే పుల్వామా దుర్ఘటన జరిగిందని ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అప్పట్లోనే ఆరోపించారు. ఇతర దేశాల్లోనైతే హోంమంత్రి రాజీనామా చేసేవారన్నారు. 300 కిలోల ఆర్డీఎక్స్ పేలోడ్ పదార్థాలను టెర్రరిస్టులు ఏ విధంగా తీసుకురాగలిగారు? సీఆర్పీఎఫ్ జవాన్లకు ఎయిర్ క్రాఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు? ఈ క్షమించరాని వైఫల్యానికి ఎవరు బాధ్యులు? కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు స్వయంగా గవర్నరే ఈ వ్యాఖ్యలు చేయడంతో ప్రతిపక్షాల విమర్శలకు బలం చేకూరింది. గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆరోపణలు సింపుల్గా కొట్టివేయలేము. ఆయనేమి చోటామోటా నాయకుడు కాదు. ఉత్తరప్రదేశ్కు చెందిన సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. 2018 ఆగస్టు నుంచి 2019 అక్టోబర్ వరకు జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసేంత వరకు సత్యపాల్ మాలికే గవర్నర్గా ఉన్నారు. బీహార్, గోవా, మేఘాలయ గవర్నర్గా కూడా పనిచేశారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా సేవలు అందించారు. విపి సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్ర సహాయ మంత్రి బాధ్యతలు నిర్వహించారు. అలాగే కాంగ్రెస్, జనతాదళ్తో పాటు చాలా రాజకీయ పార్టీల్లో కొనసాగారు. 2004లో సత్యపాల్ మాలిక్ బీజేపీలో చేరారు. బీజేపీలో జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. సొంత పార్టీకి చెందిన సీనియర్ నేత సత్యపాల్ మాలిక్ ఊహించని రీతిలో బయటపెట్టిన అంశాలతో బీజేపీ డిఫెన్స్లో పడిపోయింది. ఓవైపు సొంత పార్టీ నేత చెప్పిన విషయాలు అబద్ధాలని గట్టిగా చెప్పలేక, మరోవైపు ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టలేక బీజేపీ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎవరికి వారే గుంభనంగా ఉంటున్నారు.